ఇక నుంచి నువ్వు చూడు నీ జీవితంలో సంతోషం అనేది లేకుండా ఎలా చేస్తాను సుందరి రాత్రి 8 గంటలకు రేవతమ్మ మొహం ఆడిపోయింది అవును నీకు రేవతికి మధ్య ఉన్న గొడవలా ఏంటి రేవతక్కకి నేను ఇంట్లో ఉన్నానని చెప్పావా అవును నేను వచ్చినప్పుడు నువ్వు ఇంట్లోనేగా ఉన్నావు అదే మాట రేవతితో చెప్పాను నువ్వు చేసిన పని ఇదా ఉండని సంగతి చెప్తాను నిన్ను నేనేం తప్పు చేశాను నా మీద రాయితుతున్నా రేవతకి వచ్చినప్పుడు నేను ఇంట్లో లేను నువ్వు వచ్చినప్పుడు నేను ఇంట్లో ఉన్నాను నేను వచ్చినప్పుడు ఉన్నావు కదా అదే చెప్పాను ఒక తెలిసిన మనిషి కనిపిస్తే బాగున్నారా అని పలకరించి వెళ్ళిపోవాలి సోది వాగుడు వాక్కుడు నువ్వు రేవతక్కకి నేను ఇంట్లో ఉన్నానని చెప్పడం వల్ల రేవతక్క నన్ను అపార్థం చేసుకుంది అయ్యో ఇంత జరిగిందా అయినా నేను తెలిసి చేసిన తప్పు కాదు కదమ్మా ఏడ్చవలే నన్ను ఇంటి దగ్గర దింపి వెళ్ళు ఇంటి దాకా తీసుకెళ్ళి లోపలికి తీసుకెళ్ళి కొడతదేమో నేను పొలానికి వెళ్తున్నానమ్మా సరే ఆ సూరమత్త ఫోన్ నంబర్ చెప్పు ఎందుకు ఎంత కాలమని నేను కడుపులో దాచుకోవాలి గాజు లంకలో పంకజం విషయం సూరమత్తతో చెప్తే ఓ పని అయిపోతుంది నీకు దన్నం పెడతా నా కొంపలో నిప్పులు పెట్టకు రా ఇంటికాడ తిప్పుతా తిప్పు బాకీలు తీర్చడం చేత కాదు కానీ ఇంకో సెటప్ కావాల్సి వచ్చిందా సెటప్ పోనీ వామో నా కొంప ముంచేటట్టే ఉంది